Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan counter attack start. Chandrababu yellow media no fix chesesara. ఏపీలో రాజకీయ యుద్ధానికి అటు ఇటు స్ట్రాంగ్ స్లోగన్స్ రెడీ అవుతున్నాయి. ఏపీ అప్పుల కుప్పగా మారిందని టీడీపీ దాని అనుకూల మీడియా అంటున్నాయి. అదే టైంలో ఏపీ శ్రీలంక అవుతుందని కూడా పోలికలు తెస్తున్నారు. ఏపీలో ఉచితాలు అనుచితమని కూడా ఒక సెక్షన్ మీడియాలో రాతలతో పాటు టీవీలలో డిబేట్లు ఉంటున్నాయి. బహుశా దీని మీద సీఎం జగన్ ఆలోచించి మరీ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారా అన్న చర్చ ఉంది. నేను ఇన్నేస పథకాలు ఇస్తున్నది ఎవరికోసం? పేదల కోసం. నా ఎస్సీస్, నా ఎస్టీస్, నా బీసీస్, నా మైనారిటీస్, నా పేదల కోసం నేను పథకాలు ఇస్తూ ఉంటే వద్దు అంటున్నారు అని జగన్ మండిపడుతున్నారు. ఏపీలో పథకాలు ఆపేయాలని ఒక వర్గం మీడియా టీడీపీ మాటలను చెప్పగానే చెబుతోంది. దీని అర్థం ఏంటంటే చంద్రబాబు వస్తే పథకాలు ఉండవని ఆయన విడమర్చి చెప్పారు. ఒంగోలు మీటింగ్లో జగన్ విపక్షాల మీద ఫైర్ అయ్యారు. అదే టైంలో చంద్రబాబు వస్తే పథకాలు కట్ అంటున్నారు. ఒక విధంగా చూస్తే వివిధ పథకాల ద్వారా ఏపీలో లబ్ధి పొందుతున్న కోట్లాది మందిని టీడీపీ మీదకు నేరుగా ఉసుగులుపుతున్నారా అన్న చర్చ కూడా వస్తోంది. చిత్రం ఏంటంటే ఇప్పటిదాకా టీడీపీ అయితే తన నోటితో పథకాలు వద్దు అనలేదు. ఆ మాటకు వస్తే మేమే సామాజిక పెన్షన్ 2000 చేశామని చెప్పుకుంటోంది. తాము అన్న క్యాంటీన్లో పెట్టామని, నిరుద్యోగ భృతిని కూడా ఇచ్చామని, తమ పథకాలు చాలా వైసీపీ ఆపేసిందని కూడా ఆరోపిస్తోంది. దీనిని బట్టి చూస్తే టీడీపీ సంక్షేమ పథకాలు ఆపుతుందని ఎవరు అనుకోరు. అయితే వైసీపీ పథకాలు కంటిన్యూ చేస్తుందని కూడా సగటు ఓటర్ కూడా అనుకోడు. సరిగ్గా ఈ పాయింట్ని పట్టుకొని జగన్ ఒంగోలు సభలో తన స్ట్రాంగ్ స్లోగన్ని బయటకు తీశారు. పథకాలు కొనసాగించమంటారా, ఆపేయమంటారా అంటూ జగన్ అడుగుతున్నారు. ఆ విధంగా లబ్ధిదారులను తమ వైపునకు తిప్పుకునే మాస్టర్ ప్లాన్కి ఆయన తెర తీశారు అనుకోవాలి. మరి జగన్ అందిస్తున్న పథకాలను అందుకునే వారు నిజంగా వైసీపీ వైపే ఉంటారా, లేక రేపటి రోజున టీడీపీ తెచ్చే కొత్త పథకాలకు ఆకర్షితులవుతారా? అసలు టీడీపీ ఈ పథకాల విషయంలో దుబారా అని గట్టిగా చెప్పగలుగుతుందా? జనాలను కన్విన్స్ చేయగలుగుతుందా? ఇవన్నీ ప్రశ్నలే. జవాబులకు రాబోయే రోజుల్లో రాజకీయ తెర మీద చూడాలి. ఒకటి మాత్రం నిజం, తన పథకాలకు మంగళం పాడే టీడీపీ కావాలో, లేక బటన్ నొక్కి డబ్బులిచ్చే తాను కావాలో తేల్చుకోవాలని జనాలను జగన్ కోరుతూ ఎన్నికలకు వెళతారు అన్నది క్లారిటీగా అర్థమైపోతోంది. చూడాలి మరి జనాల తీర్పు ఏంటో.